ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ధనుసు రాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఈ వారం రవి అష్టమ నవమ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అలాగే బుధుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మరి రవి అష్టమ నవమ స్థానాలు అంటే 8, 9 స్థానాల్లో సంచారం చేయటం అనేది చంద్రుడి రవికి అంత అనుకూలం కాదు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమ రవి దోషం అనేది కలుగుతుంది. అందువల్ల అష్టమ రవి దోషం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హృదయ సంబంధమైన సమస్యలు కానీ, ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న కార్యాలయాల్లో కూడా మీకు పరిస్థితులు అంత మీకు ఫేవరబుల్గా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టం అంతా కూడా వేరే వాళ్ళు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగాల్లో పనిచేసే వాళ్ళు, అలాగే వ్యవసాయ రంగాల్లో పనిచేసే వాళ్ళు, రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండడానికి, ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే పిత్రార్జిత ఆస్తి పాస్తుల వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాటికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి శనివారం మాత్రం భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తాడు కాబట్టి శనివారం మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటుంది, కొంచెం ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బుధుడు ఈ రాశికి చెందిన జాతకులకి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానం అనేది బుధుడికి అంత యోగకరంగా కాదు. అందువల్ల విద్యార్థులు చాలా కష్టపడి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి ట్రై చేస్తేనే కానీ మీకు ఫలితాలు అనేవి సానుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారం కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు. అందువల్ల వ్యాపారాన్ని మీరు బాగా డెవలప్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడితేనే కానీ మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్న విషయాన్ని ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ ప్రాపర్టీస్ని, స్థిరాస్తులు నమ్మడం కానీ కొనడం లాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్న వృత్తుల వారు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఖచ్చితంగా కూడా మీకు ఏదో విధంగా శుక్రుడు మీకు ధనాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చంద్రుడు ఈ వారం 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తాడు. చంద్రుడికి ముఖ్యంగా 7వ స్థానం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 8, 9 స్థానాలు అంత అనుకూలంగా ఉండవు కాబట్టి 7వ తేదీ అంటే ఆదివారం నాడు మీరు ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలని అనుకుంటే ఆదివారం నాడు మీరు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మొత్తమే చూస్తే ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి మరి ఆ యొక్క దోషాలన్నీ కూడా పోవడానికి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు గోధుమలు, పెసలు, కందుల్ని నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల చాలా వరకు యోగకరమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రెగ్యులర్గా విష్ణు సంబంధమైన ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన రెగ్యులర్గా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం రవి
సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే చంద్రుడు 6, 7, 8 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. అలాగే ఈ మకర రాశి వాడికి సూర్యుడు ఈ వారం అంతా కూడా సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా అంటే మొదటి 6 సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు, ఆఖరి రోజు మాత్రం అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మకర రాశికి చెందిన జాతకులు కూడా ఈ వారం కొంచెం రవి మీకు ఎక్కువగా సంబంధాలని అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ ఉద్యోగాల మధ్య సంబంధాలు కానీ ఇవన్నీ కూడా దెబ్బతీయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సజీవనంత వరకు గొడవలు ఘర్షణ లేకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అష్టమ స్థాన రవి వల్ల ఖచ్చితంగా కూడా మీకు కంటికి సంబంధించిన సమస్యలు, ఉదయానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే బుధుడు అష్టమ స్థానంలో సంచారం అనేది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివితే కానీ సరైన ఫలితాలను పొందలేరు. అందువల్ల విద్యార్థులు కష్టపడి చదివితేనే మీకు మంచి మార్కులు రావటం అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మాట సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, మాట సంబంధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టి మీరు వ్యాపారాలు చేయకండి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి, ఉన్న వ్యాపారాన్ని మీరు నడుపుకోండి. కొత్త వ్యాపారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుజులు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజులు అష్టమంలో సంచారం చేసినప్పుడు వెహికల్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ విషయంలో కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చదివినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క విలువైన వస్తువులను అమ్మటం కానీ కొనటం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు. భూ సంబంధమైన వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ వారం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయటం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాదోపవాదాలకు కానీ ఘర్షణకు కానీ తవ్వకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా 6, 7 స్థానాల్లో సంచారం చేయటం వల్ల ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీరు ఆది సోమ మంగళ బుధ గురువారాల్లో తీసుకోండి. మిగతా రోజులంతా మీకు అంత అనుకూలం కలిగి కాబట్టి ఆయా రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు కనుక మీరు తీసుకుంటే చాలా వరకు సానుకూలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ ధనస్సు మకర రాశి వారికి, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిది, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతో నమస్కారం.